హలో గైస్, వెల్కమ్ టు డ్రీమ్ మీడియా. ప్రెజెంట్ నేను రోడ్డు పక్కన అమ్ముతున్న ఉల్లిపాయల షాప్ లో ఉన్నాను. మొత్తం అందరు ఇక్కడ రోడ్డు మీద అమ్ముతున్నారు. సో వీళ్ళకి బిజినెస్ ఎలా అవుతుంది, గిట్టుబాటు ధరలు వస్తున్నాయా లేదా అనేది మనం క్లియర్ కట్ గా తెలుసుకుందాం. ఆయన మీ పేరు సతీష్ కుమార్. సతీష్ కుమార్ అన్న, ఇప్పుడు ఉల్లిపాయల రేట్ ఎంత ఉంది అన్న? ఇప్పుడు ప్రెజెంట్ అయితే 10 రూపీస్ నుంచి 15-18 రూపీస్ ఉన్నాను కిలో. 10-15 అంటే మీకు గిట్టుబాటు అవుతుంది అన్న? అంటే ఇప్పుడు అంతకుముందు ఉల్లిపాయలు అంటే బీభత్సంగా పెరిగినాయి. అవునండి, రీసెంట్ గా టమాటాలు పెరిగినాయి. ఎందుకు ఉల్లిపాయలు నుంచి తగ్గిపోయినాయి? జస్ట్ వస్తున్నాయి కానీ గిట్టుబాటు ఇప్పుడు కిలో 15 రూపాయలు అంటే మీకు 15లో ఎంత ఎంత మీకు కిలో 15 రూపాయలు అంటే ఇక్కడ వచ్చి 5.5 వేసిన మాకు 2 రూపీస్ వస్తుంది. అలా మళ్ళీ వేస్టేజ్ పోతుంది, మళ్ళీ గిట్టుబాటు ఉండదు. అప్పుడు గిట్టుబాటు ఉండదు రేట్ ఎక్కువ గిట్టుబాటు. ఇది రేట్ అనేది ఎప్పుడు సుమారు ఏ మంత్ లో ఎక్కువ ఉంటుంది కదా రేట్? ఇప్పుడే మామూలుగా అయితే మార్చి ఏప్రిల్ తర్వాత రాదు కాబట్టి అక్కడ నుంచి పెరుగుతుండదు. మహారాష్ట్ర అక్కడికి వస్తాయి, మన దగ్గర ఉండదు లోకల్. మార్చి ఏప్రిల్ నుంచి రేట్ అనేది పెరిగి కొంచెం పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. ఛాన్సెస్ ఉంటాయి, మన లోకల్ ఉండదు. లోకల్ ఉండదు అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ ఉండదు, టీఎస్లో ఉండదు కాబట్టి ఉండదు. ఓకే ఓకే, అప్పుడు బయటికి వస్తాయి. ఓకే ఓకే. ఇప్పుడు నెక్స్ట్ మీకు ఏప్రిల్ అలా పెరిగింది అన్నారు, బయట నుంచి తీసుకొస్తారు, మొలకలు వేసినప్పుడు ఎప్పుడు అప్పుడు పెరిగే ఛాన్స్ ఉందా? ఆగస్ట్ సెప్టెంబర్ లో కొత్త వస్తాయి కాబట్టి కొత్త దానికి అంత డిమాండ్ ఉండదు, పాత దానికి డిమాండ్ ఉంటుంది. కొత్త దానికి డిమాండ్ ఉండదు, పాత దానికి డిమాండ్ ఉంటుంది. కొత్తది మంచి డ్రై రకాలు ఉంటాయి, ఎక్స్పోర్ట్ క్వాలిటీ ఉంటాయి, అప్పుడు పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. పాత రకానికి ఎంత ఎంత డిమాండ్ ఉంటుంది? 4-5 రూపీస్ కంపల్సరీ ఉంటుంది డిఫరెన్స్. ఇప్పుడు 15 నుంచి 4-5 రూపీస్ డిఫరెన్స్ అంతే, పాత దానికి కొత్త దానికి 4-5 రూపీస్ అంతే డిఫరెన్స్ ఉంటుంది. అంటే నార్మల్ గా కిలో ఎంత పెరగచ్చు? మనకు వచ్చే క్వాంటిటీని బట్టి ఉంటుంది అన్న, క్వాంటిటీ. అందులో రకాలు ఉన్నాయన్న ఉల్లిపాయలు? ఓకే. ఇప్పుడు చిన్నది వచ్చింది 10 రూపీస్, 12 రూపీస్ దొరుకుతుంది. ఓకే. ఇవి వచ్చి 15-17 రూపీస్ దొరుకుతుంది. ఓకే. ఈ సెకండ్ క్వాలిటీ ఒక 12-15 లోపల దొరుకుతుంది. ఓకే, అట్లా ఉంటుంది. ఓకే. ఇప్పుడు ప్రెసెంట్ ఇప్పుడు మీకున్న ఇప్పుడు బిజినెస్ వస్తున్న 15 రూపీస్ గిట్టుబాటు లేదు? గిట్టుబాటు లేదన్న, గిట్టుబాటు లేదు. ఇప్పుడు గిట్టుబాటు లేకపోతే మీరు ఎందుకు అమ్ముతున్నారన్న? నార్మల్గా ఇప్పుడు నా ఎందుకు అమ్ముతున్నారంటే మనం దీని మీదే చేసుకొని బతుకుతున్నాం కాబట్టి వచ్చినదన్నా తినాలి, ఉండాలి. ఏదైతే చేయలేము కదా, ఉల్లిపాయలు అంటే ఇప్పుడు వెల్లుల్లి అను వెల్లుల్లి వచ్చి ఫుల్ రేట్ పెరిగింది. 300 నుంచి 380 నడుస్తుంది. ఎంత? 300 నుంచి 380 కిలో. కిలో వెల్లుల్లి దేనికనే వెల్లుల్లి అనేది రేట్ పెరిగింది. వెల్లుల్లి లేదు కానీ ఇప్పుడు కొత్తది వస్తుంది. ఇప్పుడు కొత్తది వస్తుంది. ఇది పాతదా? ఇది కొత్తది. ఏది? ఇది పాతది లేదు, పాతది మొత్తం డ్యామేజ్ ఉంది. డ్యామేజ్ నడవాలి. ఇప్పుడు రేట్ ఇప్పుడు వెల్లుల్లి మీద మీకు గిట్టుబాటు అవుతుందా? వెల్లుల్లి కూడా గిట్టుబాటు ఉండదు. ఎలా అంటే అది డ్రై అయిపోదు, ఎంత డ్రై అయితే అంత వెయిట్ లాస్ అవుతుంది. ఓకే. ఇవాళ తెచ్చుకుంది, ఇవాళ అమ్ముకున్నాం అంటే మనకి గిట్టుబాటు ఉంటుంది, లేదంటే లాస్ అవుతుంది. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు అల్లము? అల్లం వచ్చి 100 రూపీస్ 110. 100 రూపీస్ 110 పర్లేదు. అది అది అల్లం పర్లా? పర్లేదు. అల్లం మీద గిట్టుబాటు అవుతుంది, అవుతుంది. 10-20 రూపీస్ దొరుకుతాయి మనకి. మన అదేమంటారు, మజూరీ గిడుతుంది. మజూరి ఉల్లిపాయల మీద, ఇది వెల్లుల్లి మీద అయితే మీకు గిట్టుబాటు ఉండదు. ఉండదు. ఓకే ఓకే. అది 100-200 రూపీస్ మిగులుతాయి అని అన్నారు, అంతే కదా? మనకి ఈవినింగ్ వరకు 200-300 వస్తుంది అనుకోని చేసుకోవాలి. నార్మల్గా ఇప్పుడు రోజు ఎంతమంది కస్టమర్స్ వస్తారు అన్న మీ దగ్గర? ఎంతమంది అని వస్తారని ఏం లేదన్నా. ఇప్పుడు రేట్ తక్కువ ఉంది కాబట్టి ప్రతి గల్లీలలో ఆటో వాళ్ళు పోతారు, బండ్ల వాళ్ళు పోతారు. తక్కువ అయిపోతారు. 3 కిలోలు అలా 100కి 6 కేజీలు 8 కేజీలు 6 అంటారు. 8 అయితే సెకండ్ క్వాలిటీ అన్ని కలుపుతారు. ఇక్కడ అలా కాదు, వాళ్ళకి రిటర్న్ ఇవ్వలేరు. మనకి ఎవరైనా సెకండ్ క్వాలిటీ ఇచ్చిన మాకు రిటర్న్ తెచ్చిస్తారు. ఓకే ఓకే. దాని గురించి మనం మంచి క్వాలిటీ అమ్మాల్సి వస్తుంది. మంచి క్వాలిటీ. ఇప్పుడు పర్ డే ఎంత సంపాదిస్తారు? ఎంత ఎంత బిజినెస్? 500 అయితే మినిమం అనుకోవాలి. పర్ డే 500 బిజినెస్ అయితే అంతే. 500 బిజినెస్ వచ్చి 4,000-5,000. మన ఇన్కమ్ 500-600 అనుకోవాలి. ఇన్కమ్ 500-600, అంతకంటే ఎక్కువ ఉంటుంది. అంతకంటే ఎక్కువ ఉంటుంది. ఓకే ఓకే అన్న, థ్యాంక్ యూ.